మెగా అన్నదమ్ములు ఫుల్ స్పీడ్లో ఉన్నారు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక సినిమాల విషయంలో తగ్గేదేలే అంటూ బ్యాక్ టు బ్యాక్ అనౌన్స్మెంట్స్ ఇస్తున్నారు అందులోనూ రీమేక్ సినిమాల విషయంలో అయితే నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు ఇప్పటికే వరుసగా రీమేక్స్ చేస్తున్న ఈ మెగా బ్రదర్స్ మరో రెండు క్రేజీ రీమేక్ ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పారు బ్రదర్స్ ఇద్దరు రీమేక్ విషయంలో పడుతున్న పోటీ చూసి టాలీవుడ్ కంగు తింటోంది మెగా బ్రదర్స్ ఇద్దరు తెగపోటీ పడుతున్నారు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు స్పెషల్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక వరుసగా సేఫ్ ఫార్ములాగా రీమేక్స్ చేస్తున్నారు సేఫ్ ఫార్ములానో వర్కౌట్ అవుతుందని ఇమేజ్ మ్యాచ్ అవుతుందనో ఈజీగా కనెక్ట్ అవుతుందనో మొత్తానికి మరో రెండు రీమిక్స్ కి ఓకే చెప్పేశారు పవన్ చిరంజీవి అన్న చిరంజీవి మాత్రం మెగా ఫ్యామిలీలో మరో హీరోకి లేనంత దూకుడు చూపిస్తున్నారు ఇప్పటికే ఐదు సినిమాల్ని అనౌన్స్ చేసి ఫుల్ బిజీగా ఉన్న చిరంజీవి లేటెస్ట్ గా మరో సినిమాకి ఓకే చెప్పారు అది కూడా రీమేక్ మూవీకి మలయాళంలో ఓటీటీలో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ క్రియేట్ చేసిన బ్రో డాడీ మూవీని తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అయ్యారు మెగాస్టార్ మోహన్ లాల్ పృథ్వీరాజ్ తండ్రి కొడుకులుగా నటించిన బ్రో డాడీ మలయాళంలో సెన్సేషనల్ హిట్ అయింది తండ్రి కొడుకుల మధ్య రిలేషన్ ని చాలా క్యూట్ గా చూపించిన ఈ మూవీని చిరంజీవి రామ్ చరణ్ కలిసి చేయబోతున్నట్టు టాక్ ఇద్దరి మధ్య స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు కెమిస్ట్రీకి మంచి క్రేజ్ ఈ బ్రో డాడీ మూవీని తెలుగులో రీమేక్ చేయడానికి చిరంజీవి చెర్రీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే ఇద్దరు కలిసి ఆచార్య సినిమాలో ఆడియన్స్ కి ఫీస్ట్ ఇవ్వబోతున్నారు చిరంజీవి ఇప్పటికే రీమేక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు కమ్బ్యాక్ మూవీగా చిరంజీవి తన నూట సినిమాని తమిళ్ సూపర్ హిట్ మూవీ కత్తిని రీమేక్ చేశారు ఆ తర్వాత మరో మూవీ గాడ్ ఫాదర్ టైటిల్ తో మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ ని మోహన్ రాజాతో రీమేక్ చేస్తున్నారు మోహన్ లాల్ పృథ్వీరాజ్ లీడ్ రోల్స్ లో మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాని తెలుగులో చిరంజీవి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రీమేక్ చేస్తున్నారు చిరంజీవి మరో సినిమా కూడా రీమేక్ గానే తెరకెక్కుతోంది తమిళ్లో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాని మెహర్ రమేష్ డైరెక్టర్ గా తెలుగులో బోళాశంకర్ టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు మెగాస్టార్ సిస్టర్ సెంటిమెంట్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా అజిత్ చేసిన వేదాళం తెలుగులో చిరంజీవి కీర్తి సురేష్ లీడ్ రోల్స్ లో చేస్తున్నారు ఈ సినిమాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ రైట్స్ కూడా మెగా ఫ్యామిలీ చేతిలోనే ఉన్నాయి ఇలా బ్యాక్ టు బ్యాక్ రీమేక్స్ తో బిజీగా ఉన్నారు చిరంజీవి అన్నా వరుస రీమేక్ సినిమాలు చేస్తుంటే తమ్ముడు పవన్ కూడా అంతే స్పీడ్ గా రీమేక్స్ అనౌన్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కొత్త సబ్జెక్ట్స్ కన్నా మినిమం సక్సెస్ గ్యారంటీ ఉండే సినిమాలు చేయడానికి ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపిస్తారు అందుకే మరో క్రేజీ రీమేక్ చేయడానికి రెడీ అయ్యారు పవర్ స్టార్ స్ట్రెయిట్ ఫిల్మ్స్ కన్నా రీమేక్స్ తోనే కెరీర్ లో సేఫ్ గేమ్ ఆడుతున్నారు హిందీ తమిళ్ మలయాళం ఇలా భాషతో సంబంధం లేకుండా సినిమాలు రీమేక్ చేస్తున్న పవన్ మరో పవర్ఫుల్ రీమేక్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు సముద్రకని డైరెక్షన్ లో వినోదయ సీతం అనే తమిళ్ రీమేక్ చేయడానికి ప్లాన్ రెడీ చేస్తున్నారు పవన్ ఈ సినిమాకి జస్ట్ ఇరవై రోజులు డేట్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ యాభై కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని ఈ రీమేక్ సినిమాని నాన్ స్టాప్ గా షూటింగ్ కంప్లీట్ చేయడానికి షెడ్యూల్ కూడా ఫిక్స్ చేసుకున్నారని టాక్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక చేసిన రెండు సినిమాలు రీమేక్ గానే తెరకెక్కాయి సాగర్ చంద్ర డైరెక్షన్ లో మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనం కోషియం సినిమాని రీమేక్ చేసి భీమ్లా నాయక్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు పృథ్వీరాజ్ బీజు మీనన్ లీడ్స్ రోల్లో మాస్ యాక్షన్ డ్రామాగా అయ్యప్పనం సినిమాని రానాతో కలిసి మల్టీ స్టారర్ గా తెరకెక్కించి పవర్ స్టార్ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా చూపించారు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత రిలీజ్ చేసిన సినిమా కూడా రీమేక్ మూవీయే హిందీలో అమితాబ్ లీడ్ రోల్లో చేసిన పింక్ ని వకీల్ సాబ్ టైటిల్ తో రీమేక్ చేశారు పవన్ కళ్యాణ్ కోర్టు రూమ్ డ్రామాగా రిలీజ్ అయిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కు పర్ఫెక్ట్ మూవీ అయింది ఈ సినిమాలతో పాటు మరో రెండు రీమేక్ సినిమాల్ని లైన్లో పెట్టిన పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవితో రీమేక్స్ విషయంలో పోటీ పడుతున్నారు మరి ఈ బరిలో ఎవరు ముందుకు దూసుకుపోతారో చూడాలి మరోవైపు వీరి అభిమానులు మాత్రం అన్ని రీమేక్ లేనా అంటూ పెద్ద వివరిస్తున్నారు